అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరం మూడు రాజధానులతోనే కన్ఫ్యూజన్ గురై గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగకుండా కోర్టుల్లో మళ్ళీ మళ్ళీ వాయిదాలకు వెళ్తూ రాష్ట్ర ప్రజల్ని అయోమయానికి గురిచేయటమే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయంలో హైదరాబాద్ రాజధాని అంటం వెనుక అసలు ఆలోచన ఏంటో వారు చెప్పాలి. 10 సంవత్సరాలు జాయింట్ క్యాపిటల్గా హైదరాబాద్ ఇస్తే దాన్ని ఉపయోగించుకున్న దాఖలాలు లేవు. మరి ఈ కార్యాచరణ ఈ 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ చలో హైదరాబాద్ అని ఎందుకు అంటున్నారు? రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఆత్మనిర్భర భారతదేశంలాగా ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశ్ ఉండాలా వద్దా? ఆంధ్రప్రదేశ్ సొంత క్యాపిటల్ నిర్మించుకోలేకపోయింది అన్న అప్రతిష్టే కాకుండా మళ్ళీ వెళ్ళి పక్క రాష్ట్రంపై ఆధారపడతామంటాం సబబు కాదు. అవకాశం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఇచ్చింది ఉపయోగించుకోమని మనకు అధికారంగా ఇచ్చారు, కానీ రెండు పార్టీలు అధికారాన్ని వదులుకున్నాయి. మరి ఈరోజు కొత్త ఆ క్యాపిటల్ నిర్మాణం పూర్తి చేయకపోగా మళ్ళీ చలో హైదరాబాద్ అంటాం, ఇది రాష్ట్ర ప్రజల్ని అవమానపరిచినట్లు అవుతుంది. సో కాబట్టి కొత్త కన్ఫ్యూజన్కి తెర తీయొద్దు. ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతి కొనసాగాలి అని భారతీయ జనతా పార్టీ తరఫున మేము అనేక సందర్భాల్లో చెప్పాము. ఇప్పుడున్నటువంటి భారత ఆంధ్ర రాజధాని కూడా అమరావతే. సో కొత్త కన్ఫ్యూజన్ దయచేసి కనీసం కోర్టుల్లో విషయం పరిష్కరించే వరకు దీనిపైన ఎవరూ మాట్లాడకుండా ఉంటే మంచిది, ప్రజల్ని ఇంకా కన్ఫ్యూజన్కి గురి చేయొద్దు. వైసీపీ ఎన్నికల స్ట్రాటజీ అనుకోవాలా ఇప్పుడు కొత్తగా దీని తరమే తీసుకురావడం? కన్ఫ్యూజన్నే ఒక రణనీతిగా ఎంచుకుంటారు రాజకీయ పార్టీలు. అది స్పష్టత లేకపోయిన కారణంగా అయినా కావచ్చు, లేకపోతే ప్రజల దృష్టి దారి మరల్చాలి, ప్రజల దృష్టి మరల్చాలి అన్నటువంటి ఆలోచన కావచ్చు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్కి స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా ఉండాలి, ఆత్మనిర్భర ఆంధ్రప్రదేశే కావాలి. రాజధాని వేరే రాష్ట్రం నుంచి నడుపుకోవాల్సిన అగత్యం అవసరం ఈ రాష్ట్రానికి లేదు. సో కాబట్టి ఖచ్చితంగా ఈ ఆలోచనని విరమించుకోవాలని చెప్పి చెప్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.